హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో రావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది తెలుగు టైపింగ్ మిషన్ అండి, అండ్ ఫేసిట్ కంపెనీ. అండ్ అసలు టైపింగ్ మిషన్స్లో టూ కంపెనీస్ అనేవి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయండి, గోద్రేజ్ కంపెనీ అండ్ ఫేసిట్ కంపెనీ. సో గోద్రేజ్కి ఫేసిట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు బాగానే వర్క్ చేస్తాయి. బట్ మీకు ఏది సూట్ అవుతుంది, ఫేసిటా గోద్రేజా అనేది మీరు ముందే డిసైడ్ అవ్వండి. ఇంగ్లీష్లో రెండు రకాలు ఉంటాయి, తెలుగులో కూడా రెండు రకాల మిషన్స్ ఉంటాయి. సో గోద్రేజ్ ఆర్ ఫేసిట్ ఏది చూస్ చేసుకోవాలి అనేది ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోవాలి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పేపర్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనం ఇప్పుడు ఒకసారి అక్షరాలను చూద్దాము, ఆర్ లెటర్స్ని చూద్దాం. అండ్ ఒక్కొక్క బటన్ పైన రెండు రెండు అక్షరాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి. పైన కింద, సో అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి కింద ఉన్న అక్షరాలు మనం ఇలా ప్రెస్ చేస్తే మాత్రం కింద ఉన్న అక్షరాలు ఉన్నాయి కదా అండి, సో వాటిని మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే డైరెక్ట్ అక్కడ మనకి పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంటాయి. కానీ పైన ఉన్న అక్షరాలను రావాలి అంటే మాత్రం మనం ఇక్కడ ఈ బటన్ అండ్ ఈ బటన్ రెండు సేమ్, మనం ఒకటి ప్రెస్ చేసినా రెండు ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతూ ఉంటాయి. సో మనకి పైన ఉన్న అక్షరాలు రావాలి అంటే మనం ఇక్కడ ఈ బటన్ని లిటిల్ ఫింగర్తో పట్టుకొని ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. పైన అక్షరం అనేది మనకి అక్కడ పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. ఫింగర్స్ని ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ లిటిల్ ఫింగర్తో స్టార్ట్ చేయాలి, తర్వాత ఇక్కడ ఈ రెండు బటన్స్ని వదిలేయాలి అలా, తర్వాత మనకి రైట్ హ్యాండ్ తోటి ఇక్కడ సో ఇలా. ఎప్పుడు ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, లిటిల్ ఫింగర్తో స్టార్ట్ చేస్తాము, ఇక్కడ మధ్యలో టూ బటన్స్ వదిలేస్తాము అండ్ మళ్ళీ పాయింట్ ఫింగర్తో స్టార్ట్ చేస్తాము. సో ఇలా ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు ఇలా పెట్టాము కదా, ఫర్ సపోజ్ నాకు వచ్చేసి ఇక్కడ నా వస్తుంది కదా, ఈ నా రావాలి అంటే మాత్రం నేను చేయాలి. పైన ఉంది ఏమని చెప్పాను, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, బటన్ ఇట్లా పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా అనాలి అని చెప్పాను. అక్కడ పేపర్ మీద పైన ఉన్న అక్షరాలు అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఇటు సైడ్ ఉన్న వచ్చేసి ఇక్కడ లా వస్తుంది, సో ఈ లా వత్తు రావాలి అంటే నేనేం చేయాలి, సో లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ని పట్టుకొని నేను లావత్తును ప్రెస్ చేయాలి. సో పైన ఉన్న లెటర్ అనేది మనకి పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. సేమ్ అన్నీ అలాగే ఉంటాయి అండ్ ఇక్కడున్న పైన లెటర్, ఇక్కడున్న పైన లెటర్ ఇవన్నీ రావాలి అంటే కూడా మనం వీటిని యూజ్ చేయాల్సి వస్తుంది ఈ రెండింటిని. అండ్ మనం ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ థమ్స్ ఉన్నాయి కదా, వీటిని స్పేస్ లాగా యూజ్ చేస్తాం, ఇది స్పేస్ అన్నట్టు. అండ్ సో ఒత్తులను ఒకసారి చూసినట్లయితే పా, ఇది పా, పావొత్తు, రావొత్తు, కావొత్తు, రుత్తం, చా, చావొత్తు, యావొత్తు, మా ఒత్తు, బావొత్తు. ఇది అక్షరాలండి, ఇవి ఒత్తులు కాదు, కా అనే అక్షరం, డా అనే అక్షరం. ఇక్కడ కూడా సేమ్ ఉంది చూసారు కదా, కాడా, ఇవి ఒత్తుల కిందకు వస్తాయి. అండ్ ఇక్కడ జా దా, ఇక్కడ జా దా ఉంది, జా అనేది అక్షరం కిందికి వస్తుంది, దా కూడా అక్షరం కిందికి వస్తుంది,
ఈ రెండు కూడా ఒత్తుల కిందికి వస్తాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. షా షావత్తు సా సావత్తు లా, ఇది లా కిందికి వస్తుంది. ఒత్తు కూడా మనకి ఇలానే వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది మీకు. కొంచెం చెప్తున్నా కానీ మీరు ఒకసారి మిషన్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ వావొత్తు ఇలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది నా తా, ఇక్కడ నా, ఇవి ఒత్తులు. తా తై ఐ కిందకి వస్తుంది. అండ్ గుడి. అండ్ మనకు ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు ఒకేసారి నేర్చుకోకూడదు అని ఎందుకు అంటారు అంటే ఒకే ఒక దగ్గర మిస్టేక్ పోతూ ఉంటుంది. ఎక్కడ అంటే మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక మనం ఫుల్ స్టాప్ ఇస్తాం, డైరెక్ట్ ఫుల్ స్టాప్ ఇస్తాం. ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్ మిషన్లో వేరే దగ్గర ఉంటుంది, ఇక్కడే ఉండదు. సో తెలుగులో ఎలా ఉంటుంది అంటే సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ స్పేస్ ఇవ్వాలి, వన్ స్పేస్ ఇచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ ఇస్తాం, అలా ఉంటుంది. అక్కడ మిస్ అవుతూ ఉంటుంది అన్నట్టు మనకి. మనం కరెక్ట్గా రాస్తే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని రెండు ఒకేసారి ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇక్కడ ఫుల్ స్టాప్ దగ్గర మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది, మిస్టేక్స్ ఎక్కువ పోతూ ఉంటాయి అక్కడే. సో నేను ఇంగ్లీష్లో ఒక పాయింట్ అనేది చెప్పలేదు. ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో ఏదైనా లెటర్స్ టైప్ చేస్తూ ఉంటే మాత్రం మనకు అన్నీ స్మాల్ లెటర్స్లో లెటర్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతూ ఉంటాయి. సో మనకి క్యాపిటల్ లెటర్స్లో రావాలి అంటే, అన్ని క్యాపిటల్స్లో రావాలి అంటే సేమ్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న లెటర్స్ క్యాపిటల్స్లో రావాలి అంటే మనం ఇది ప్రెస్ చేసి ఇలా చేయాలి, ఒక లెటర్ని టైప్ చేయాలి. సో ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్స్లో రావాలి అంటే ఇక్కడ ఉన్న ఫింగర్ ఇక్కడ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి మనం ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అవి క్యాపిటల్ లెటర్స్లో అనేవి మనకి ప్రింట్ అవుతూ ఉంటాయి పేపర్లో. అండ్ ఆల్ క్యాపిటల్స్లో రావాలి అంటే మాత్రం ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ పనిచేయలేదు, అవసరం ఉన్నప్పుడు పనిచేయదు. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి టైప్ చేయాలి. అప్పుడేమవుతుంది, ఇంగ్లీష్ మిషన్లో అయితే అన్ని క్యాపిటల్స్లో పడతాయి. సో అన్ని క్యాపిటల్స్ రిమూవ్ అవ్వాలి అంటే మాత్రం చేసేయాలి. సో క్యాపిటల్స్ అనేది క్యాపిటల్స్ నుంచి రిమూవ్ అవుతుంది. క్యాపిటల్స్ రావాలి అంటే ఇది, క్యాపిటల్స్ రిమూవ్ అవ్వాలంటే ఇది. అండ్ ఓన్లీ వన్ లెటర్ మాత్రమే క్యాపిటల్లో రావాలి అంటే మనం ఇలా టైప్ చేస్తాం. అదే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో వన్ లెటర్ క్యాపిటల్స్లో రావాలి అంటే ఇక్కడ ఇలా మనం ప్రెస్ చేసి ఇలా టైప్ చేస్తాం ఇంగ్లీష్లో. అండ్ వీటిలో మన తెలుగులో ఎలా ఉంటుంది, మనం ఇలా ప్రెస్ చేసి టైప్ చేస్తే పైన ఉన్న లెటర్స్ అన్నీ కూడా మనకి పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంటాయి. నార్మల్గా మనం టైప్ చేస్తే కింద ఉన్న లెటర్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతూ ఉంటాయి. అండ్ సపోజ్ ఇది ఎక్కువగా అసలు మనకి యూజ్ అవ్వదు తెలుగులో, అందుకే ఇక్కడ బటన్ అనేది పనిచేయట్లేదు. ఇది మనకి యూజ్ అవ్వదు తెలుగులో. అండ్ సో ఇక్కడ అర్హత, గుర్రము, కల్లెము అని ఉన్నాయి త్రీ వర్డ్స్. ఇవి కొంచెం వెరైటీగా ఉంటుంది, వేరేలా టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం వీటిని. ఫస్ట్ మనం అర్హత అనేదాన్ని టైప్ చేద్దాము. అండ్ ఇక్కడ మిడిల్ ఫింగర్, అండ్ ఇక్కడ మిడిల్ ఫింగర్. సో ఇక్కడ మనకి హా ఒత్తు రావాలి. సో ఇక్కడ మూవర్ ఉంది కదా, జస్ట్ లైట్గా ముందుకందాం కొంచెం. ఇక్కడ వా, తర్వాత ఇది, అండ్ స్లైట్గా వెనుకందాం. ఇలా సేమ్ గుర్రం గు, ఇప్పుడు ఇది రావాలి రా. సో స్లైట్గా ముందుకు అందాము.
స్లైడ్ గా వెనుకకు అందాం. ఇలా కళ్ళెము, ఇది కా అండ్ లే. స్లైట్గా ముందుకు అందాము, ఒక్క పాయింట్ అంతే. అండ్ ఒక్క పాయింట్ వెనుకకు అందాము ఇటు. సో ఇలా అండ్ ఒకసారి చూద్దాం మనం ఎలా వచ్చింది అనేది. అర్హత, గుర్రము, కళ్ళెము. సో ఇక్కడ ఇది రావాలి అన్నా రావద్దు రావాలి అన్నా మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ చెప్పాను కదా అండి స్లైట్గా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, ఓవర్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ తెలుగు ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో మొత్తం వీడియోస్ని చూసా నేర్చుకుందామనైతే అనుకోకండి, ఎందుకంటే మిషన్ కూడా ఉంటే మీకు అర్థమవుతుంది. మనకి ఇలా ఇప్పుడు నాకే తెలుస్తుంది ఇలా ఒక పాయింట్ మనం వెనుకకి అంటే ఎలా వస్తుంది అనేది నాకు తెలుస్తుంది. మీకు తెలియదు కదా, ఇలా దీన్ని యూజ్ చేయడం మీకు తెలియదు కదా. కాబట్టి అక్కడ మీరు ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకుంటూనే ఈ వీడియోస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ వీడియోస్ని చూస్తే అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాను అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే తెలుగు అలా ఉండదు, ఇంగ్లీష్ అంటే ఓకే అర్థమైపోతుంది కానీ తెలుగు అలా ఉండదు. అండ్ ఫైనల్గా ఒక లెటర్ గురించి చెప్పి స్టాప్ చేస్తానండి. ఆ లెటర్ ఏంటి అంటే హా. హా అనేది చాలా డిఫికల్ట్ లెటర్, అది వచ్చినప్పుడు మనం ఎలా టైప్ చేయాలి ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మిస్టేక్స్ అక్కడే చేస్తాము. ఎగ్జామ్లో రేర్గా అడుగుతారు కానీ వచ్చినప్పుడు మాత్రం అన్ని లెటర్స్ అవే వస్తూ ఉంటాయి రిపీటెడ్గా. అంటే నేను ఫేస్ చేశాను ఎగ్జామ్లో, నాకు రిపీటెడ్గా ఒక 10 times రావచ్చు హా అనేది స్పీడ్లో. సో ఎలా అంటే ఇక్కడ బాగుంది కదా, తర్వాత ఈ ఫింగర్ ఉంది, తర్వాత మళ్ళీ ఈ లెటర్ ఉంది కదా చేస్తాం, తర్వాత వన్ స్పేస్ ఇవ్వాలి. వన్ స్పేస్ ఇచ్చేసి వన్ బ్యాక్ స్పేస్ ఇవ్వాలి, ఇచ్చేసి ఇది అనాలి. ఇక్కడ వా ఉంది కదా, వా, తర్వాత ఇక్కడ మిడిల్ ఫింగర్, అయితే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి గట్టిగా. అండ్ ఆఫ్టర్ బ్యాక్ స్పేస్ ఒకటి ఇవ్వాలి. ఆఫ్టర్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇలాంటి టైప్ అంతే హా అంటే. కొన్ని సిచ్యుయేషన్స్లో హా అలా వస్తుంది. అండ్ వా మళ్ళీ చెప్తున్నాను ఎలా టైప్ చేయాలనేది, వా అనాలి, తర్వాత మిడిల్ ఫింగర్, తర్వాత ఈ లెటర్, అండ్ ఆఫ్టర్ గట్టిగా స్పేస్, తర్వాత వన్ బ్యాక్ స్పేస్, అండ్ తర్వాత ఇక్కడ ఉంది కదా లెటర్, తర్వాత రక్ష అనే నెంబర్ని, సారీ రక్ష అనే లెటర్ని టైప్ చేద్దాము. ఫస్ట్ రా, తర్వాత కా, ఇక్కడ ఒకటి ఉంది కదా అండి, దీన్ని మనం టైప్ చేయాలి రక్ష. సో ఒకసారి చూద్దాము ఎలా వచ్చింది అనేది. చూసారు కదా హా. ఫస్ట్ వా టైప్ చేయాలి, తర్వాత ఈ పైన ఉన్న కొమ్ము టైప్ చేయాలి, ఇలా వస్తూ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి తెలుస్తుంది. ఇదైతే నాకు మినిమం ఒక 10 times రావచ్చు అక్కడ స్పీడ్లో. సో నేను చాలా జాగ్రత్తగా చూశాను కాబట్టి సరిపోయింది. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేసినా ఏంటి అంటే మనకి తెలుగులో ఒక్క మిస్టేక్ చేస్తే 4 marks కట్ అవుతాయి హయ్యర్కి. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని లెటర్స్ అప్పుడు. అండ్ నేను చాలా వరకు చెప్పాను, ఒకసారి మీరు కూడా ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తే మాత్రం మీరు మీ సార్ని అడగండి. రక్ష అనేది ఎందుకు టైప్ చేశాను అంటే ఇక్కడ కా కింద షా అవుతుంది కదా, సో మనం ఇదే యూజ్ చేయాలి. ఇక్కడ ఇంకొక లెటర్ అనేది లేదు, సో మనం ఇక్కడ రక్షకి ఈ షా ఒత్తునే యూజ్ చేస్తాము. అండ్ బాగా నేర్చుకోండి, ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి, ఆఫ్టర్ మీరు స్పీడ్ను కూడా టైప్ చేయగలరు. ఓకే.
ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి మాత్రం చాలా కష్టం పడ్డాను, ఎందుకంటే అమ్మో తెలుగు వచ్చేసి మీకు కెమెరాలో చెప్పాలి అంటే అది చాలా కష్టం. అండ్ నేను ఎన్నిసార్లు కెమెరాను అటు ఇటు తిప్పేసి మినిమం 3 డేస్ పట్టింది ఈ వీడియో చేయడానికి. అండ్ వీడియోలో తెలుగు చెప్పడం కష్టమే అని అర్థమైపోయింది, కానీ మీకు అర్థమైందా లేదా అనేది ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.